ఎయిడ్స్ క్యూర్కి మందులు ఉన్నాయా? ఎయిడ్స్ క్యూర్కి మందులు ప్రస్తుతానికి లేవు. క్యూర్ అంటే ఆ జబ్బు శరీరం నుంచి పూర్తిగా బయటపోవాలి. ఇప్పుడు టీబీ వచ్చిందనుకోండి, క్షయవ్యాధి, క్షయవ్యాధి అయితే క్షయవ్యాధి పూర్తిగా నా లేకుండా అయిపోతుంది, నిర్మూలన పడుతుంది. అలా ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చిందనుకోండి, పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా మందు ఉన్నట్లయితే వాటికి మందు ఉంది, కానీ ఎయిడ్స్ మాత్రం క్యూర్కి మందు లేదు. కానీ కంప్లీట్ కంట్రోల్కి ఉంది. కంట్రోల్ అంటే వ్యాధి ఇంకా మనం ఏం చేయదు, వ్యాధికి పూర్తిగా ఇంకా ఏమి జరిగి ఇన్ఎఫెక్టివ్గా వాటికి శక్తిహీనంగా మార్చేసి నిర్జీవంగా మార్చేసి వాటిని ఉంచడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ స్థితి వచ్చింది అంటే అవి వాటి పవర్ ఏం చూపించలేవు, వ్యాధిని ఇంకేమీ పెంచలేవు, వ్యాధిని పెంచలేవు, వ్యాధి కలిగించలేవు. జస్ట్ వాళ్ళ శరీరంలో ఎక్కడో మూల కొద్ది దాగు ఉంటాయి, అంతే ఉంటాయి. శరీరం నుంచి పూర్తిపో ఇంతవరకు పూర్తి ప్రపంచంలో ఇంతవరకు ఎయిడ్స్ క్యూర్ అనే కేసులు కొంత నిర్ధారణ మాత్రం ఒక 2-3 కేసులే. ఓ 12 కేసులు దాకా ఉన్నాయి, కానీ అది నిర్ధారించలే, ఇంకా నిర్ధారించలే. కానీ 12 కేసెస్ మాత్రం అక్కడ పూర్తిగా అసలు ఒక ఏమాత్రం క్రిమి ఎక్కడ కనపడకుండా ఉంది. కానీ వస్తుంది ఏమో, మళ్ళీ 17 పేరు 20 బయటపడతాయేమో చేసాం, క్యూర్ అని అనలేదు. కానీ ఇప్పుడు ఎయిడ్స్ క్యూర్కి చక్కటి మందులు ఉన్నాయి. బాగా చేసే ఒక బీపీ వస్తే మందులు పడుతుంటే మరి మనిషి జీవితాంతం ఎలా చక్కగా ఉంటారు, షుగర్ వస్తే మందులు పడితే ఎలా ఉంటారు, ఆరోగ్యంగానే ఎయిడ్స్ వచ్చినా అలాగే ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎయిడ్స్ మరి బీపీకి జీవితాంత మందులు వాడాల్సిందే కదా, షుగర్కి జీవితాంత మందులు వాడాల్సిందే కదా, అలాగే దీనికి కూడా జీవితాంత మందులు వాడాల్సిందే. వాడితే మాత్రం చక్కగా ఉంటారు, క్యూర్. అంచేత క్యూర్ అనే అవసరం లేదు. మరి మనం ఒక బీపీ పేషెంట్వి, లేదా షుగర్ పేషెంట్వి, లేదా ఒక థైరాయిడ్ పేషెంట్వి, అవి లైఫ్ లాంగ్ వేసుకోవాలి, నేను అలా వేసుకుంటా అని చెప్పేసి అలా చక్కగా ఆరంగం అనుకుని మందులు వేసుకోవాలి. అందుకని ఎయిడ్స్ అని ఒక ఫోబియా పెట్టుకోవద్దు, బుర్ర చెరగొట్టు కోసం లేదు. కంట్రోల్, టోటల్ కంట్రోల్ చేసుకోవచ్చు. మంచి అయితే పక్కన మంచి అలవాట్లు ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. ఉంటే మాత్రం ఆ ఎయిడ్స్ ఉన్నప్పటికీ అందరిలాగానే ఆరోగ్యంగా బతకగలుగుతారు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.